సార్ నమస్కారం సార్. నమస్తే సార్. వాలంటీర్ల పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా గందరగోళంగానే ఉంది సార్ ఏపీలో. అంటే వాళ్ళు ఉంచుతారా తీసేస్తారా అన్న ఒక నిర్ణయం అయితే ఇంకా ప్రకటించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం. అంతకుముందు వాళ్ళు హామీ అయితే ఇచ్చారు, 10,000 శాలరీ చేస్తాము, వాళ్ళని కంటిన్యూ చేస్తామని చెప్పారు. వాళ్ళ విషయంలో అయితే క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళారు, అసలు వాలంటీర్ల సెలెక్ట్ చేసుకోవడంలోనే అవకతవకలు ఉన్నాయి, రిజర్వేషన్ పాటించలేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. మరి ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి, అసలు తీసుకుంటారా ఉంచుతారా లేదా? ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని మూసేస్తామనే మాట అయితే అనలా. వాలంటీర్లను కొనసాగిస్తాము, వాళ్ళకు కొంచెం జీతం పెంచుతాము, 10,000 అనేటువంటి మాట వారు కూడా అన్నారు. అవును, 5,000 మరీ దారుణం, 10,000 ఇస్తాము, వారితో ఏ పనులు చేయించుకోవాలో ఆలోచిస్తాము, వాళ్ళనైతే ఇబ్బంది పెట్టము అని ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్ వ్యవస్థ మీద చాలా పెద్ద స్థాయిలోనే విమర్శలు చేశాడు. ఒక రకంగా ట్రాఫికింగ్ లాంటి కార్యక్రమాలు కూడా వీళ్ళ ద్వారా జరుగుతున్నాయని చెప్పాడు. చాలామంది అమ్మాయిలు ఇళ్లలో నుంచి మాయమవటం వెనకాల వాలంటీర్ల ప్రమేయం ఉంది అని మాట్లాడాడు ఆయన. సాధికారికంగా మాట్లాడుతున్నాను నేను, వేగ్గా విమర్శ చేయటం లేదు. నా దగ్గర జాబితా ఉంది అని కూడా మాట్లాడాడు ఆయన. ఆ జాబితా బయటకు పెట్టలేదు కానీ జాబితా ఉందనే మాట చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న తర్వాత వాలంటీర్లు మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసి పవన్ కళ్యాణ్ ఫోటోలని రోడ్డు మీద వేసి కాళ్ళతో తొక్కిన వీడియోలు కూడా చూసాం మనం. ఆ స్థాయి నిరసన వెల్లువెత్తింది జనసేన మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద. ఆ తర్వాత కొంచెం పవన్ కళ్యాణ్ న్యూట్రల్ అయ్యాడు ఆ ఎపిసోడ్కి సంబంధించి. కానీ పదే పదే ఆయన వాలంటీర్ల వ్యవస్థని, అంటే వాలంటీర్ల ద్వారా తన ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. వాళ్ళు చివరి క్షణం వరకు ఈవీఎంల దగ్గరికి ఓటర్ వెళ్ళే వరకు కూడా జగన్కు ఓటేయండి అని చెబుతూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఓటర్ని అనేటువంటి విమర్శ కూడా చేశారు. అది జనసేన వాళ్ళు చేశారు, తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు. అయితే ఇక్కడ ఇంకో గొడవ ఏంటంటే వైఎస్ఆర్సీపీ తన కార్యకర్తలని వాలంటీర్లుగా నింపింది. అది శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కడప వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే జరిగింది. దానికి ఏమి నియామకానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏమీ పాటించలేదు, ఎందుకంటే నిబంధనలు పాటించాల్సిన నియామకాలుగా దాన్ని వాళ్ళు ప్రమోట్ చేయలేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. వాంటెడ్గానే జరిగింది ఇది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అక్కడ పెట్టి మీరు పెన్షన్లు ఇవ్వండి, జనాల్ని మన వైపు ఉండేలాగా చూసుకోండి అని చెప్పాడు ఆయన అనేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్లు పంపిణీ కార్యక్రమం గ్రామ సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారు తప్ప వాలంటీర్లతో ఆ పని చేయించడం ఆపేశారు. ఓకే, ఎప్పుడైతే పింఛన్లు అందించే కార్యక్రమం తమ చేతి నుంచి వెళ్ళిపోయిందో తమ పాత్ర ఏమిటి అనేది అయోమయంలో పడ్డారండి. తమని ఉంచుతారా తీసేస్తారా, ఎన్నికల వరకు వాళ్ళు ఒక్కొక్క హోప్ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా మన తీసేస్తాను అనలేదు కదా, మన ఇంకేదో పనికి వాడుకుంటామన్నారు కదా, 10,000 ఇస్తామన్నారు కదా అనేటువంటి ఒక హోప్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ హోప్ కనిపించడం లేదు. ఒకటి భయంతో ఉన్నారు వాళ్ళు. కోర్టులో కేసు ఉంది, ఒక పిల్లు ఉంది. ఆ పిల్లు ఏమిటి, వీళ్ళకి అనుకూలంగా కాదు వ్యతిరేకంగా వేసిన పిల్లే. దాని మీద డెసిషన్ రావాల్సి ఉంది. ప్రధానంగా వీళ్ళని వాడటం ద్వారా జనాల్ని బ్లాక్మెయిల్ చేసి తన మనుషులుగా ఒక రకంగా వాళ్ళని హిప్నోటైజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి త్రూ వాలంటీర్ అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఏది ఆ పిల్లు వేసిన వ్యక్తికి ఉన్నటువంటి ఎలిగేషన్, దాని ద్వారానే ఆయన వేశాడు. దీనికి ఏమిటి, దీనికి ఉన్నటువంటి, దీన్ని ఏ మేరకు ప్రామాణికంగా తీసుకోవాలి, ఈ వాలంటీర్ నియామకాన్ని, ఈ వాలంటీర్ల రోజువారీ కార్యక్రమాలకి ఏమైనా ప్రామాణికత ఉందా అనే దాని మీద కేసు పడింది. దాని మీద ఒక డెసిషన్ రావాలి, దానికోసం వెయిటింగ్. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్నికల్లో అనుకూలంగా మాట్లాడినప్పటికీ అది హిడెన్ ఎజెండా ఉంటుంది ఆయనకి. ఆ హిడెన్ ఎజెండా ఏమై ఉండొచ్చు అంటే డెఫినెట్గా ఇందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో, ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో కొన్ని జిల్లాల్లో 13,000 మంది ఉన్నారు. కొన్ని జిల్లాల్లో దాని విస్తృతిని బట్టి 13 నుంచి 18,000 వరకు ఉన్నారు వాలంటీర్లు. ఇందులో కొన్ని ఒక 2-3,000 మంది ప్రతి జిల్లాలోనూ ఆల్రెడీ రకరకాల కారణాల చేత బయటికి వెళ్ళిపోయారు. అవును,
సో ఇప్పుడు 7,000, 6,000, 8,000 మధ్యలో ఉన్నారు ప్రతి జిల్లాలో. వీళ్ళని ఏం చేయాలి అనేది సమస్య. వీళ్ళల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని, అంటే ఆ మేరకు నివేదికలు ఉంటే వాళ్ళని పీకేసి ప్రక్షాళన చేసి, ప్రక్షాళన అనే మాట వాడాడు ఆయన తిరుపతిలో మాట్లాడుతూ, అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేస్తానన్నాడు. ఆ ప్రక్షాళన భాగంలో, ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థలో వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ఎవరున్నారో ఒకసారి చూసి వాళ్ళని తొలగించి ఆ ప్లేసుల్లో తన కార్యకర్తలను నింపి ఒక లిస్టు ప్రిపేర్ చేసి అప్పుడు ఈ 10,000 ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం చేసి ఈ పింఛన్ల పంపిణీ వాళ్ళ ద్వారానే జరిపించవచ్చు జగన్మోహన్ రెడ్డి లాగానే. దాంతో పాటు వాళ్ళకి ఇతరేతర పనులు కూడా ఏదైనా అప్పచెప్పచ్చు. అసలు పింఛన్ల పంపిణీ వ్యవస్థ నుంచి వాళ్ళని తొలగించి పూర్తి స్థాయిలో వాళ్ళని ఇంకేదైనా పనికి గ్రామ సచివాలయంలో వాడవచ్చు. కానీ ఆయన ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఇక్కడ రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్యారెక్టర్ ఉండటం వలన, ఈ పాత్ర ఉండటం వలన, ఈ క్యాండిడేట్ ఉండటం వలన అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కొంతమందిని తొలగించడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ తొలగింపుల కార్యక్రమం జరిగిన తర్వాత తొలగించిన స్థానాల్లో కొత్త వారిని నియమించి అప్పుడు వాళ్ళకి ఒక ఉపకార వేతనం ప్రకటించి, ఓ 10,000, 15,000 ప్రకటించి వాళ్ళతో తనకు అనుకూలమైన యాక్టివిటీయే చేయించుకుంటాడు ఆయన. ఇప్పుడు ఎలా తయారైందంటే పరిస్థితి, తమ పని చేసి పెట్టడం కోసం మనుషుల్ని నియమించుకునేటువంటి ఒక సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చాడు. ఆ పనిని కొనసాగిస్తే బాగానే ఉంటుంది కదా మనకు కూడా అనేటువంటి ఒక ఆలోచన యువతల వాళ్ళకి కలిగించాడు ఆయన, చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ. కానీ వాళ్ళకి అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని, పార్టీ కార్యకర్తలని తప్ప మిగిలిన వాళ్ళని ఎవరినైనా సరే పొలిటికల్ మోటోతో వాడితే అది వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించవచ్చు అని మనకి ఒక కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి మీద అలహాబాద్ హైకోర్టు సిన్హా గారు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చాడు, ఆవిడ ఎన్నికలు చెల్లదు అని. చెల్లదు అనే జడ్జిమెంట్ ఆయన ఇవ్వటానికి, సిన్హా గారు ఆ జడ్జిమెంట్ ఇవ్వటానికి కారణం ఏమిటంటే, ఆ రోజున ఆవిడ మీద రాజనారాయణ వేసిన కేసులో ఆవిడ ఓటర్లను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టింది అనే దాంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆవిడ తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. అలాగే కరెంటు, ఆవిడ సభలకి కరెంటు సరఫరా అంతా కూడా ఉచితంగా జరిగింది కరెంటు డిపార్ట్మెంట్ నుంచి అని, తద్వారా ప్రజాధనాన్ని పార్టీ అవసరాల కోసం వినియోగించింది ఆవిడ అని కేసేశాడు. సిన్హా జస్టిస్ సిన్హా గారు అది పట్టించుకోవాలి, ఏది ఆవిడ ఓట్లు కొనుగోలు చేసింది అనేది పట్టించుకోవాలి. అది పక్కన పెట్టి ప్రభుత్వ అధికారులు ఈ మీటింగుల ఏర్పాటులో పనిచేశారా లేదా అనేది చూసింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికార దుర్వినియోగం చాలా జరిగింది అనేది ఆయనకి నివేదిక అందింది. దాంతోపాటు ఇతను ఎలిగేషన్ పెట్టినటువంటి కరెంటు డిపార్ట్మెంట్ వైపు నుంచి ఆవిడ సేవలో ఆ సభలకు ఉచితంగా కరెంటు ఇచ్చారు అనేది కూడా స్పష్టమైంది. ఆ రెండిటి, అంటే ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి వారిని తన ప్రయోజనాల కోసం ఆవిడ వినియోగించింది అనే ఒకే ఒక్క ఎలిగేషన్ ప్రూవ్ అవటం వలన ఆవిడ ప్రధానిగా ఉండటానికి పనికిరాదు అని జడ్జిమెంట్ చెప్పాడు ఆ రోజున. అయితే ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా సింగిల్ బెంచ్లో నెగిటివ్ జడ్జిమెంటే వచ్చింది ఆవిడకి. కృష్ణయ్యర్ గారు వ్యతిరేకమైన జడ్జిమెంటే చెప్పాడు. కానీ ఆవిడ అప్పీల్ చేసుకునే అధికారం ఉంది, అప్పీల్ చేసుకునే వరకు ప్రధానిగా కొనసాగొచ్చు అని ఒక చిన్న వెసులుబాటు కల్పించాడు తప్ప కింది కోర్టు చెప్పినటువంటి అభిప్రాయం, సిన్హా గారు అలహాబాద్ హైకోర్టు నుంచి చెప్పిన అభిప్రాయం ఆవిడ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వ విధుల్లో ఉన్న వారిని తన పనుల కోసం వాడుకుంది అనే అభిప్రాయంతో విభేదించలేదు కృష్ణయ్యర్ కూడా. ఆవిడ విస్తృత ధర్మాసనానికి వెళ్ళి ఆ కేసు కొట్టించేసుకుంది, అది వేరే గొడవ.
కుట్రం చేసుకుంది, తర్వాత ఎమర్జెన్సీ పెట్టింది, చాలామందిని వేధించింది, చాలామందిని జైళ్లలో వేసింది. ఆ లెవెల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది అదే. దాదాపు ప్రభుత్వ ధనంతో వాలంటీర్లను నియమించి వాళ్లతో తన పర్సనల్ పార్టీ కార్యక్రమం చేయించాడు అనే ఎలిగేషనే ఇప్పుడు ఆయన మీద కోర్టులో ఉంది. ఆ పిల్ తాలూకా జిస్ట్ అదే. ఓకే, దాని మీద కోర్టు ఆ రోజున ఇందిరాగాంధీ మీద రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అయితే ప్రమాదమే. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇన్ టోటల్ ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వం ఆ స్థాయి దాకా వెళ్లకుండా ఎందుకు వీళ్లతో కాన్ఫ్లిక్టు? ప్రతి ఒక్క వాలంటీరు ఆ గ్రామంలో ఎంతోమందిని ప్రభావితం చేసేటువంటి పరిస్థితిలో ఉంటాడు ఏదో మేరకు. ఎందుకు ఆ ప్రభావం కలిగించాలి? దాన్ని నివారిస్తే బాగుంటుంది కదా, పాజిటివ్గానే నివారించి అవతల పార్టీని టార్గెట్ చేయిస్తే బాగుంటుంది కదా. పొలిటికల్గా సస్టైనబిలిటీ గురించే రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కర్ర విరక్కకుండా పాము చావకుండా వ్యవహరిస్తున్నాడు ఈ ఎపిసోడ్లో వాలంటీర్ల వ్యవస్థలో. అందుకని ఆయన ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ డెసిషన్ తీసుకోడు, పాజిటివ్ డెసిషన్ ఉంటుంది. ముందు ప్రక్షాళన కార్యక్రమం ఉంటుంది, తర్వాత వీళ్ళని ఇంకొన్ని పనులు ఎన్హాన్స్ చేసి వీళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఓకే, అది అది మాత్రం గ్యారంటీ. అక్కడ వరకు ఒక భరోసాతో వాళ్ళు ఫీల్ అవ్వచ్చు వాలంటీర్లు.